అర్ధరాత్రి హైదరాబాద్ లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో పలుచోట్ల చెట్లు విరిగాయి, హోర్డింగులు నేలకూలాయి, రోడ్లపై డ్రైనేజీలు ఉదయం వరకు పొంగి పొర్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో నేటి నుండి 3 రోజుల పాటు ఉరుములు మెరుపులు వీదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా తెలంగాణలో 157 ప్రాంతాల్లో వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి హైదరాబాద్ లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో పలుచోట్ల చెట్లు విరిగాయి, హోర్డింగులు నేలకూలాయి, రోడ్లపై డ్రైనేజీలు ఉదయం వరకు పొంగి పొర్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. థ్యాంక్ యూ చైరాగవి. హైదరాబాద్ లోని పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు రాత్రి కురిచడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి దాదాపు 1.5 గంటల పాటు ఏకధాటిగా వర్షాలు పూర్తి స్థాయిలో వర్షాలు పడినట్టు కూడా ఇటు వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అయితే దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసీ అధికారులు, తర్వాత డిఆర్ఎఫ్ అధికారులు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడిన నేపథ్యంలో అక్కడెక్కడ భారీ చెట్లు, తర్వాత హోర్డింగ్లు కూడా కింది పడిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జాబర్స్ కు వెళ్తున్న సమయంలో ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న నేపథ్యంలో కూడా డిఆర్ఎఫ్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. రాత్రి మట్టుకు 10 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టు చెప్పి కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే కొద్ది రోజుల కిందటి నుంచి ఎండలకు విపరీతమైన ఎండలు ఉన్న నేపథ్యంలో ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో చాలా చల్లగా ఉంటుందని చెప్పి కూడా కొద్ది అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొని తెలిసింది. కానీ రానున్న రోజుల్లో మరి ఈ ఎండలు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఈ వర్షాలు కూడా పూర్తి స్థాయిలో ఇదే విధంగా పడితే మటుకు బాగుంటుందని చెప్పి ఇటు ప్రజలైతే ఉంటున్నట్టు తెలిసింది. అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే శుక్రవారం నుంచి 3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో ఉరుము మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ కూడా వెల్లడించడం జరిగింది. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా వర్షాలు కూడా పడతాయని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోరణి వల్లనే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ, తర్వాత కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా వర్షాలు పడతాయని చెప్పి అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే నెలకొంది. నిన్న ఏదైతే బుధవారం నుంచి ఇప్పటి వరకు అయితే తెలంగాణ ప్రాంతంలో 157 ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్.